ఎట్లా నిలదీస్తున్నారు వాళ్ళు? ఏడి రాంభూపాల్ రెడ్డి ఏడి అంటే ఆయన ఏమన్నా దొంగనా చెప్పండి? ఆయన రౌడీ షీటరా? ఆయన ఏమన్నా ఎందుకంత భయాందోళన గురి చేశాడంటే ఆయన, నేను ఇదేనా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం? అసలు కొంచెమైనా ఆలోచించాలి కదా. వెంటనే ఇప్పుడు 24th కి ఆయన పార్టీలో జాయిన్ అయ్యాడు. 25th రోజు మా ఇంట్లో పోలీసులు ఉన్నారు. అంతకు ముందు రోజు ఎందుకు లేరు? ఆ రోజు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు ఆ రోజు? అంతకు ముందు చేయని తప్పు, ఆ రోజు ఆయన ఏం తప్పు చేశాడు? పార్టీలో జాయిన్ అయితే పోలీసులను పంపిస్తారా? అంతకు ముందు మంచోడు పార్టీలో జాయిన్ అయితే చెడ్డోడు అయిపోయాడా? ఎందుకని అదే నేను ప్రశ్నిస్తున్నాను. ఆయనని ఎందుకు పంపించాలి వైపాలన్నా? లేడండి, అదే చెప్తున్నాను. ఫోన్ చూడండి, మీకు తెలుస్తుంది. అసలు నా ఫోన్ కూడా ఆయన మాట్లాడలేకపోతున్నాడు అంటే మీరు ఆలోచించండి. అంత మెంటల్ టెన్షన్ హెరాస్ చేస్తున్నారు అసలు ఎందుకు? లేడు, ఆయన పార్టీ జరిగినప్పటి నుంచి లేడు. ఎప్పుడైతే మహిళలకి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాడో ఆయన, ఆ రోజు నుంచి ఆయన అందుబాటులో లేడు. మెంటల్ టెన్షన్ అయిపోయింది మాకు. ఇంట్లో ఏ టైంలో ఏం చేస్తారో అని భయం వేస్తుంది మాకు. నేను ఒకటే, ఎందుకు ఇలా చేస్తున్నారని నేను ఆయన ప్రశ్నించాలనుకుంటున్నాను. పార్టీలో ఆయనకు ఎక్కడ నిజాయితీ అనిపిస్తే అక్కడ ఉంటాడు ఆయన. నందన దగ్గర మంచిగా అనిపించింది ఆయన, ఆయన ఇక్కడికి వచ్చిండు. అంతేగాని ఆయన ఇష్టం కదా అది. 16 ఏళ్ళు నిన్ను నమ్మి నీ దగ్గర ఉన్నాడు. నువ్వేం చేసినావు ఆయనకి? ఇప్పుడు ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడు మీకు చూస్తే తెలుస్తుంది ఆయనకి. అది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు నా కుటుంబానికి జరిగిన అవమానం రేపు మీకు జరుగుతుంది. నాకు వైపాల్ రెడ్డి అన్న చుట్టూ నమ్ముతూ తిరిగిన నాయకులకు కూడా అదే జరుగుతుందని నేను హెచ్చరిస్తున్నానండి. 24th మా ఆయన పార్టీలో చేరడం జరిగింది. దాని తెల్లారే మరుసటి రోజే మా ఇంటికి పోలీసులు వచ్చారు. అంటే మా ఆయన ఏం తప్పు చేసిందని? ఇప్పుడు అధికార మైపాలన్నా నేను మిమ్మల్ని అండం కాదు, అధికారులను అడ్డు పెట్టుకొని ఇట్లా ఆలోచన చేస్తారని మేము అస్సలు ఊహించలేదు. అరే అర్ధరాత్రి అనగా నైట్ మా ఆయన ఇంట్లో లేని సమయంలో పోలీసులను ఇంటికి పంపించి ఒక తీవ్రవాదిని వెతికినట్టుగా ఇల్లు సోదా చేయించి ఆడవాళ్లను భయాందోళనకు గురి చేస్తాడా? అంటే ఆయన ఇంట్లో కూడా మాలాంటి ఆడవాళ్ళు ఉంటారు కదా. ఇదేనా ఆయనకు మహిళలకు ఇచ్చే గౌరవం? ఆయన ఒకసారి ఆలోచించండి. నేను అసలు ఊహించలేదు ఆయన ఇలా చేస్తాడని. 16 ఏళ్ళు ఆయన మా ఆయన ఆయనకు ఉడిగం చేశాడు. ఇదేనా ఆయన ఇచ్చే కృతజ్ఞత? రాత్రనక పగలనక ఆయన ఎప్పుడంటే అప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఆయన మైపాలన్న కోసం. ఇదేనా అన్నా మీరు ఇచ్చేది? నిజాయితీగా మంచోడైతే నేరుగా రామ్మని చెప్పండి. అంతేగాని ఇలా అధికారులను అడ్డు పెట్టుకొని రావడం అస్సలు బాగాలేదన్నా. ఇంకోటి మీరు ఇలా చేస్తారని ఊహించలేదు. ఇంకా పోలీసులను ఎందుకు పంపించారు? అసలు ఏం తప్పు చేశాడు? అంటే పార్టీలో జాయిన్ అంత మాత్రమే ఇంత కక్ష సాధింపు చర్యలు చేపట్టడం న్యాయమేనా? మదన్న వచ్చిండు ఎందుకు అని ఇదంతా ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పింది? హరాస్ చేస్తున్నారండి. మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అంటే ఆయనకు ఎక్కడ న్యాయం అనిపిస్తే అక్కడ జాయిన్ అవుతాడు ఆయన. మీరెవరండి చెప్పడానికి? ఇప్పుడు ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఆయనకు ఎక్కడ న్యాయం అనిపిస్తే అక్కడ ఉంటాడు ఆయన, అంతే కదా. నువ్వు చెప్పినవని ఆయన రాడు. ఆయనకు ఎక్కడ న్యాయం అనిపిస్తే, నిజాయితీ అనిపిస్తే ఆయన అక్కడ ఉంటాడు, అంతే. 15 లక్షలు ఇచ్చింది వాస్తవమేనా మీకు? అంటే ఇస్తానని? అవును, ఆఫర్ చేసేది నిజమే. అంతే, మనకు కావాల్సింది ఏంటి? ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడికి వెళ్దామని మా ఆయన గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆ టైంలో మీ ఆయన ఉన్నాడా? లేడు, ఆయన లేడు. చాలా మెంటల్ హెరాస్మెంట్ లో ఉన్నాడు ఆయన. ఈ టైంలో ఇప్పుడు నేను రావడానికి కారణం కూడా అదే. నేను చెప్తున్నాను, నందనని నేను గెలిపించుకుంటానని చెప్తున్నాను. మా ఆయన లేడు ఇప్పుడు. ఆ పరిస్థితి కూడా మీరు తీసుకొచ్చారన్నా, నేను దానికి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. మిమ్మల్ని ఇంత నమ్ముకున్నాం మేము అయిపోవాలన్నా. మీరు ఇంత అన్యాయం చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఆయన ఏం తప్పు చేసిండు ఆయన? అసలు ఇంత 16 ఏళ్ళు ఆయన మీకు ఉడిగం చేసిండు ఆయన. ఇదేనా మీరు చూపించే కృతజ్ఞత ఆయనకి? అంటే మీ పోలీసులు వచ్చి ఏమన్నారు? ఏం చేశారండి? ఒక ఏంటి తీవ్రవాదిని వెతికినట్టుగా సోదా చేయిస్తే ఏమనాలి? ఆయన ఏమన్నా ఏం చేసిండు ఆయన? రౌడీ షీటర్ ఆయన. అంటే పార్టీలో జాయిన్ అయితే పంపిస్తారా? అట్లా కొంచెమన్నా ఉండాలి కదండి. అసలు ఊహించలేదు, చెప్తున్నా కదా.